తూర్పు గోదావరి జిల్లా అనుపతి మండలం కుతుకులూరు గ్రామంలో కరోనా వైరస్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు వృద్ధులకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నాయకుడు నల్లమిల్లి దుర్గా వరప్రసాద్ రెడ్డి సుమారు 4500 కూరగాయలను ప్యాకింగ్ చేసి ఇంటింటికి పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుపతి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఎస్ నాగిరెడ్డి పులగం బుల్లి రెడ్డి నల్లమిల్లి నాగిరెడ్డి పడాల శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ లాక్ డౌన్ కార్యక్రమం వల్ల మరి ఎక్కడికక్కడే ప్రజలకంతా కూడా చాలా కష్టంగా ఉంది। ముఖ్యంగా పేదలకు అటువంటి ఈ తరుణంలో మరి గ్రామాల్లో ఉన్నటువంటి సంపన్నుల నుండి స్వచ్ఛంద సంస్థల నుండి ముందుకొచ్చి మరి గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు తమ చేతనేతలతో సహాయం కూడా అందించవలసిన సమయం ఇది। అదే విధంగా మరి ఇటువంటి ఈ రోజున ఈ మన అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం కుతులూరు గ్రామానికి చెందిన ఎన్డీఆర్ అని పిలువబడే శ్రీ నల్లమిల్లి దుర్గా వరప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వారు ముందుకొచ్చి ఇంటింటికి కూడా మరి కాయగూరలు పంపిణీ చేయడం ముందుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి సంపన్నులు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। ఇప్పటికే చాలా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా తమ చేతనైన సాయం మరి అందజేస్తూ ఉన్నారు। ముఖ్యంగా మరి ఈ కుతులూరు గ్రామంలో ఒక విషయం మీడియా ద్వారా మరి ప్రజలకు తెలియపరచాలని నేను భావిస్తున్నాను। గతంలో కరోనా ఉన్నా కూడా భయపడకుండా మరి వేలాది మంది ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొని అవినీతిపరుడైన ఒక ఎక్సైజ్ సీఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటమే కాకుండా 24 గంటలు సస్పెన్షను అదేవిధంగా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది। రాష్ట్ర చరిత్రలో ఒక సీఐ స్థాయి అధికారిని 24 గంటలు ఈ రకంగా మరి శిక్షకు పావు కూడా పడేలాగా చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు। దానికి ముఖ్యంగా కుతులూరు గ్రామ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా అభినందించాలి। వారి కృషి పట్టుదల వల్లే ఈ రకంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మరి ఆయన్ని అరెస్ట్ కూడా చేయించడం జరిగింది। ఇంత మరి గొప్ప పని చేసినటువంటి మరి గ్రామస్తుల్ని అభినందించడం పోయి మరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారు చాలా వెటకారంగా వీరిని ఈ గ్రామస్తుల్ని నాయకుల్ని విమర్శించడం అదేవిధంగా వీరందరూ కూడా ఏదో అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని కూడా విమర్శించడం అంటే ఎంత దారుణమా అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ